కేరళలో జడ్జ్ హైకోర్టు జడ్జ్ ఒక వింత వ్యాఖ్యలు మరోసారి చేశారు. మరోసారి ఎందుకంటున్నానంటే ఇలాంటి వ్యాఖ్యలు గతంలో చాలా సందర్భాల్లో నాయకులు న్యాయమూర్తులు సమాజంలో పెద్ద మనుషులుగా చెప్పబడే చాలామంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. సో ఒక మహిళ అత్యాచారానికి గురైన మహిళ కేసులో ప్రస్తావిస్తూ రెచ్చగొట్టేటువంటి దుస్తులు వేసుకున్నందుకే ఇది ఇలాంటివి జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సో వీరికి ఇలాంటి వాటలు చాలా సందర్భాల్లో పురుషుల నుంచి వస్తూ ఉంటాయి. రెచ్చగొట్టేటువంటి దుస్తులు ధరించడం వల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి. నేను మాట్లాడితే కొంత ఎబ్బెట్టుగా ఉండవచ్చు, కానీ అనివార్యమై అడుగుతున్నాను, మరి పురుషులు రెచ్చగొట్టే బట్టలు వేసుకుంటే పురుషులపైన అత్యాచారాలు జరుగుతున్నాయా? జరగాలని నేనేం కోరుకోను. పురుషులపై జరిగినా స్త్రీలపై జరిగినా చాలా అన్యాయమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మహిళలు రెచ్చగొట్టే దుస్తులు ధరిస్తే వారిపైన అత్యాచారం చేయాలని పురుషులకు అనిపిస్తే ఇట్ షుడ్ హ్యాపెన్ ద రివర్స్ ఆల్సో. ఎందుకంటే పురుషుల కూడా రెచ్చగొట్టే దుస్తులు ధరించినప్పుడు వారిపై కూడా అత్యాచారాలు జరగాలి. ఎక్కడన్నా మనం పత్రికల్లో చూసామా? అంటే అర్థం ఏంటి, ఎక్కడో ఒక చోట పురుష ఆధిక్యత, నేను బలవంతుణ్ణి అనేటువంటి భావన ఉండడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. అది వాస్తవంగా దాన్ని వదిలేసి పురుషాధిక్య సమాజ పురుషహంకార విలువల్ని పక్కకు పెట్టి కేవలం మహిళల్ని అందులో కూడా బాధితుల్ని నిందితులు చేసేటువంటి ఈ దృక్పథం సరైందా? ఇక్కడ బలము బలహీనుడు అనే భావన లేకపోతే జరుగుతుందా? సో స్త్రీ బలహీనురాలు పురుషుడు బలహీనుడు అనే ఒక బలమైన భావన సమాజంలో ఉండడం వల్లనే స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. సో అందువల్ల అందుకే మీకు రెచ్చగొట్టే దుస్తులు అనే చర్చ ఎందుకు వస్తుంది? రెండవది, స్త్రీని ఒక కమాడిఫై చేసి ఆబ్జెక్టిఫై చేసి చూసేటువంటి ఒక సమాజ విలువల వల్ల జరుగుతుంది. అంటే పురుషుణ్ణి ఆబ్జెక్ట్గా చూడడం లేదు, వస్తువుగా చూడడం లేదు. పురుషుణ్ణి వస్తువుగా చూడకుండా స్త్రీని వస్తువుగా చూస్తున్నారు, స్త్రీని ఆటబొమ్మగా చూస్తున్నారు. స్త్రీని ఎప్పుడైనా ఒక వస్తువుగా చూసినప్పుడు ఈ రెచ్చగొట్టే అనే సమస్య వస్తుంది. సో అందువల్ల ఈ వస్తుమయం చేసి కమాడిఫికేషన్ ఆఫ్ ఉమెన్స్ అంటారు. సో ఈ కమాడిఫికేషన్ ఆఫ్ ఉమెన్ వల్ల ఈ జరుగుతున్నటువంటి ఒక దౌర్భాగ్యం. ఒక మహిళకు కూడా ఆమెకు కూడా హుందాతనం ఉంటుంది, ఆమెకు కూడా గౌరవం ఉంటుంది, ఆమె ఒక మనిషి, ఆమెకు కూడా సాధికారికత ఉంటుంది, ఆమెకు కూడా జీవించే హక్కు ఉంటుంది, డిగ్నిటీతో జీవించే హక్కు ఉంటుంది అని సమాజం గుర్తించకుండా ఆమెను ఆడిపాడేసుకునే వస్తువుగా భావించే అబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ కమాడిఫికేషన్ ఆఫ్ ఉమెన్ ఈ రకమైన ధోరణికి కారణం. అది వదిలేసి రెచ్చగొట్టే దుస్తులు మహిళలు వేసుకున్నారు అనేటువంటి ఒక ధోరణి ఆ పురుషహంకార ధోరణికి ఒక ఉదాహరణ. ఇక మూడవది, పోనీయండి సదరు జడ్జి మాటలే నిజమనుకుంటే రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్న మహిళలపైనే అత్యాచారాలు జరుగుతున్నాయా? ఇలా మనం చూస్తున్నాం, శిశువులపైన అత్యాచారాలు, పసిపాపలపైన అత్యాచారాలు, 3 నెలల 6 నెలల బిడ్డలపైన అత్యాచారాలు, 60 ఏళ్ళ ముసలమ్మ పైన అత్యాచారాలు, 90 ఏళ్ళ ముసలమ్మ పైన అత్యాచారాలు, కుటుంబ సభ్యులే ఆడపిల్లలపైన అత్యాచారాలు, దగ్గరి బంధువులు ఆడపిల్లల మీద అత్యాచారాలు, ఇవన్నీ కూడా రెచ్చగొట్టే వస్తువులు అనుకుందామా? ఒకే ఇంట్లో జీవించేటువంటి వారిలో రెచ్చగొట్టే భావన అనేది, రెచ్చిపోయేటువంటి భావన ఎందుకు ఉంటుంది? సో ఈ ధోరణి ఇవాళ అనేక పరిశోధనలు అధ్యయనాలు చెప్తున్నాయి, బాలికలపైన జరుగుతున్న అత్యాచారాల్లో, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో గణనీయమైన భాగం, అధిక భాగం బంధువులు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు పైన నుంచి జరుగుతోంది. సో ఈ వాస్తవాలు మర్చిపోయి మనం ఏదో మహిళల్ని తప్పుపట్టేటువంటి ధోరణి. నేనేమీ రెచ్చగొట్టే దుస్తులు వేసుకునే వారు సమర్థించడం లేదు. ఖచ్చితంగా రెచ్చగొట్టే దుస్తులు వేసుకోకూడదు, ఎందుకంటే సాంప్రదాయము సంస్కృతి అనే యాంగిల్లో నేను చెప్పడం లేదు. సో అబ్సీనిటీ ఎప్పుడు కూడా మంచిది కాదు. రెచ్చగొట్టడం అంటే ఏంటి? అబ్సీన్, అశ్లీలమైనటువంటి బట్టలు వేసుకోవడం వల్ల దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. నేనేమి అది యాక్సెప్ట్ చేయడం లేదు. కానీ దుస్తులు అనే చర్చ తీసుకురావడం ద్వారా మహిళలకు ఎలా దుస్తులు వేసుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది పురుషులు నిర్ణయించేటువంటి ఈ ఆలోచన సరళి సరైనది కాదు. సో మహిళలకు కూడా డిగ్నిఫైడ్ లైఫ్ ఉంటుంది. అందరం ఎవరమైనా దుస్తులు సరిగా ధరించాలి, దాంట్లో అభ్యంతరం లేదు. పురుషులు స్త్రీలతో సంబంధం లేదు. సో పురుషులు మాత్రం ఇష్టమైనటువంటి ధరించవచ్చు, స్త్రీలు మాత్రమే గౌరవప్రదంగా ధరించాలని కూడా కరెక్ట్ కాదు కదా. అందువల్ల ఇవాళ 60 70 ఏళ్ళ ముసలి ఆ వృద్ధురాలపైన, 7 నెలల పసికందు పైన
అత్యాచారాలు జరుగుతుంటే వాళ్ళంతా రెచ్చగొట్టుకునే బట్టలు వేసుకున్నారా, రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్నారా? అందువల్ల ఈ ఈ రకమైన ఆలోచన సరళి సమాజానికి మంచిది కాదు. సమాజంలో ఇవాళ మహిళలకు గౌరవం ఇవ్వడము, మహిళలకు ఒక హోదా ఇవ్వడము, సమాజంలో వారి అన్ని రంగాల్లో వాళ్ళ విజిబిలిటీ పెంచడము, పురుషులతో సమానమైనటువంటి హక్కులు కలిగిన వారిగా గుర్తించేలా చైతన్యాన్ని పెంచాల్సిన కోర్టులు, జడ్జిలు, నాయకులు, పెద్ద మనుషులు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా సమాజంలో ఒక రాంగ్ ధోరణి బయలుదేరుతుంది. సో ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసే వారికి ఒక జస్టిఫికేషన్, ఓ లెజిటిమసీ ఇస్తుంది. మా తప్పేమీ లేదు, అమ్మాయి రెచ్చగొట్టే బట్టలు వేసుకోవడం వల్లనే నేను ప్రొవోక్ అయ్యాను అనే ఒక లెజిటిమసీని ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది.